పల్నాడు జిల్లాలో 86.5% ప్రజలు ఓట్లు వేశారని, 13,739 మంది ఎన్నికల విధుల్లో, 2,136 మంది కౌంటింగ్ విధుల్లో పాల్గొన్నారని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లట్కర్ తెలిపారు. జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలులో ఉంచామని, ప్రస్తుతం 144 సెక్షన్ ఎత్తివేయడం జరిగిందని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే మళ్లీ 144 పెడతామని, కౌంటింగ్ రోజు చిన్న చిన్న ఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయని తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో 164 కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఈ కేసుల్లో 1330 మందిని అరెస్టు చేశామని, ఇంకా కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్పీ మల్లిక గారు తెలిపారు. జిల్లాలో కౌంటింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని, గ్రామాల్లో మాత్రమే చిన్న చిన్న ఘటనలు జరిగాయన్నారు. ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఆల్ ది పోలింగ్ స్టాఫ్, ఇంకా ప్రతి ఒక్కరు కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి చాలా నోడల్ ఆఫీసర్స్ అండ్ మీడియా మిత్రులు, మరీ ముఖ్యంగా జిల్లాలో 1,500,000 ఓటర్లు ఏదైతే ఈ ప్రజాస్వామ్యం ఒక పర్వం మీద అందరూ భాగస్వామ్యం అయ్యారు, అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరూ సహకరిస్తేనే, అందరూ భాగస్వామ్యం అవుతేనే ఎంత పెద్ద ఎక్సర్సైజ్ పూర్తి అవుతుంది. సో రిగార్డ్లెస్ ఆఫ్ సమ్ స్మాల్ ఇన్సిడెన్సెస్ డ్యూరింగ్ పోల్ పోస్ట్ పోల్ డేస్, ఓవరాల్గా మన జిల్లాలో ఎలక్షన్స్ చాలా చక్కగా జరిగాయి. సో దేర్ ఇస్ 7 శాసనసభ్యులు, 1 పార్లమెంట్ సభ్యులు మన జిల్లా నుంచి రిటర్న్ చేయడం జరిగింది ఈ మొత్తం ఎలక్షన్స్లో. సో దానికి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫైనలీ నిన్న మన ఎలక్షన్ ప్రొసీజర్ మన ఎంటైర్ కంట్రీలో కంప్లీట్ అయింది. నిన్న ఈవినింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం, పర్టికులర్లీ ప్రీ పోల్, పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానిలో మనం 164 కేసెస్ కట్టడం జరిగింది. అండ్ టిల్ టుడే 1338 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్. ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి, దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్. త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్. మన డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రొసీజర్ చాలా బాగా జరిగింది. మనం ఎంత యాంటిసిపేట్ చేసాము ఏమేమి జరగవచ్చు అట్లాంటి, థ్యాంక్ఫుల్లీ డ్యూ టు కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గుడ్ వర్క్ డన్ బై ఆల్ ద ఆఫీషియల్స్, అట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. కౌంటింగ్ సెంటర్ దగ్గర అబ్సల్యూట్లీ నాట్ అ సింగిల్ ఇన్సిడెంట్. ఇట్ వెంట్ ఆఫ్